సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం నేను రేవతి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది మర్పల్లి మండల కేంద్రంలో వడగండ్ల వాన పడింది వికారాబాద్ లో పరిగి పూడూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది గత వారం 10 రోజుల నుంచి ఎండలు మండుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇవాళ వర్షం కురియడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే రాబోయే 45 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని తూర్పు ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో వానలు పడతాయని వివరించింది రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే 5 రోజులు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్టు తెలిపింది వికారాబాద్ జిల్లా పరిగిలో భీమ్ దీక్ష ప్రారంభోత్సవానికి హాజరై విలేకరులతో సమావేశం నిర్వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి మళ్లీ కొత్తగా నియమించాలి జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి చైర్మన్ దగ్గర ఉండాల్సిన ఫార్వర్డ్ సెక్రటరీ దగ్గరికి ఎలా వెళ్లింది దీని వెనకాల పెద్ద పెద్ద మనుషులున్నారు నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తోందంట తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలి త్వరలో రాష్ట్రపతిని కలిసి 30 లక్షల మంది జీవితాలను నాశనం చేస్తున్న విషయాన్ని వివరిస్తా ఆర్పిఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ రెడీ అంటే ఈరోజు బాబు కొంచెం సెల్ ఫోన్లో సైలెంట్ మోడ్ పెట్టండి ప్లీజ్ ఒక రెండు రెడీ అంటే ఈరోజు బాబు కొంచెం సెల్ ఫోన్లో సైలెంట్ మోడ్ పెట్టండి ప్లీజ్ ఒక రెండు కొంచెం చేరండి మన ప్రెషర్లోకి అర్జెంట్గా చేసి ఇప్పుడు వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గండు రాజేశ్వర అన్న గారు ఆర్ఎస్ ప్రవీణ్
మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ కూడళ్లలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సత్యమణి శారద ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లేట్లు ఇవి ఇప్పుడు వరకు నా బిల్షన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.